తై ప్రతి క్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున శబ్దముతో దిగి వచ్చు వేళ నిధడుడవై దూత గళమూలతో పూర శబ్దముతో దిగి వచ్చు వేళ మహిమ రూపమును నే పొందెదన్ పరవశించి ఆదినముల్లాసింతున్ మహిమ రూపమునే పొందెదన్ పరవశించి ఆదినముల్లాసింతున్ మాధ్యాకాశమునకు కొనిపోబడుదుం మాధ్యాకాశమునకు కొనిపోబడుదుం ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున సన్నమాయేను కుమారుడై వధువు సంఘానికై దిగి వచ్చు వేళ సన్నమాయేను వరుని ముఖమును నేను చూసేదను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో
మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రార్థన టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం పేరు మహోన్నతుడు. మహోన్నతుడు అనేటువంటి ఈ నేమ్ మీద మీకు దేవుని వర్తమానం అందించడానికి ప్రభు మాకు చూపిన కృపకై కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తాం. ఏమన్నారు అక్కడంటే, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు లేచి స్వస్థత నుండి వాని పరుపు ఎత్తుకొని నడిచునని లేఖనంలో మనం చూస్తాం. ప్రియులరా, దేవుడు ప్రతి మనిషిని చూస్తూ ఉన్నాడనేది లేఖనం చెప్తున్న సత్యం. ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడనేది దేవుని లేఖనం చెప్తున్న సత్యం. ఇది నిజమైనటువంటి సంగతి అని నేను ప్రభు పేర మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రేమించిన వ్యక్తి పట్ల ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి ప్రతి మనిషి కూడా ఆయనకు సాక్షులుగా నిలుస్తూ ఉంటారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, 38 సంవత్సరాల నుండి పరుపు మీద పడి ఉన్నటువంటి మనిషి దగ్గరకు యేసు ప్రభు వారు నేరుగా వాని ప్రేమించి వాని దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడినటువంటి మాటను మనం చదువుకున్నాం. ఆ మనిషితో మాట్లాడినప్పుడు ఆ పరుపు ఎత్తుకొని వెళ్ళమనేటువంటి మాటను మనం తీసుకోవాలి. ఎందుకు పరుపు ఎత్తుకొని వెళ్ళమన్నాడు ప్రభు? పరుపు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా. లేదు లేదు, ఆ మనిషిని ప్రేమించి ఆ మనిషిని బాగు చేశాక ఆ మనిషి దేవునికి సాక్షిగా ఉండాలనేది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. అందుకే ఆ పరుపు ఎత్తుకొని వెళ్ళమంటాడు. ఎందుకు ఆ మనిషి పరుపు ఎత్తుకొని వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు అనేది మనం లేఖనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 5:8 ఈ పరుపు విషయంలో ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. చెప్పకనే చెప్పేటువంటి సాక్ష్యం ఇది. సృష్టి కూడా దేవుని ఏర్పాట్లను ఉనికిలోనికి దేవుడు తీసుకొచ్చిన తర్వాత సృష్టి కూడా చెప్పకనే దేవునికి సాక్షిగా నిలిచిందనేది బైబిల్ చెప్తున్న సత్యం అన్నమాట. సో ఇక్కడ ఈ పరుపు అనేది ఆ వ్యక్తి మోసుకొని వెళుతూ ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈ పరుపు నన్ను స్వస్థపరచలేదు అనేటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఈ దినాల్లో దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి ప్రజలు లోకంలో ఉన్నారు. వారిలో అనేక మంది ఉన్నారు. కేవలం క్రైస్తవులని నేను చెప్పలేను, కానీ అనేక మంది ఉన్నారు. కనుక మనము పరుపులు ప్రేమించి పరుపుల మీద ఉండి మనము జీవించడం కాదు, కానీ పరుపుని మనం విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం మోకరించి ప్రార్థించి లోకంలో అనేక మంది ఎందరో రోగులు ఉన్నారు, వారి కొరకు విజ్ఞాపన చేసే బిడ్డలంగా మనం ఉండాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. సో అతడు పరుపును మోసుకొని వెళుతూ ఈ సాక్ష్యం ఇస్తున్నాడు. రెండవ విషయానికి వస్తే, దేవుని పిల్లర యోహాను సువార్త 5:9 అంటాడు. అక్కడ ఏమన్నాడంటే, నన్ను నేను మోసుకోలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను నడిచి వెళ్ళిపోతున్నాను. యేసుక్రీస్తు వారు నన్ను బలపరిచినందువలన నేను నన్ను మోసుకోలేని స్థితి నుండి నన్ను నేను మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది యేసయ్య చేసినటువంటి గొప్ప అద్భుతం. నా మీద ఆయనకున్నటువంటి ప్రేమ, నా మీద ఆయనకున్నటువంటి కనికరం అది. నేను నన్నే మోసుకోలేకపోయాను, కానీ యేసుక్రీస్తు వారి శక్తి చేత నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానని లోకానికి వ్యక్తి రెండవదిగా సాక్ష్యం ఇస్తాడు. మూడవదిగా చూస్తే, దేవుని పిల్లలారా, ఇంతవరకు నేను రోగినయ్యున్నాను. ఏ డాక్టరు నన్ను బాగు చేయలేదు, ఏ వైద్యుడు నన్ను బాగు చేయలేదు, ఏ వ్యక్తి నన్ను బాగు చేయలేదు, ఈ లోకంలో ఎవ్వరూ నన్ను బాగు చేయలేదు. నన్ను బాగు చేసింది, నన్ను స్వస్థపరిచింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అద్భుతం ఏంటంటే, ఆయన మాట నన్ను స్వస్థపరిచింది, ఆయన శక్తి చేత నేను స్వస్థత పొందాను. లోకానికి ఆ వ్యక్తి ఇస్తున్నటువంటి సాక్ష్యం, నేను ఒకప్పుడు రోగిని, ఒకప్పుడు పడి ఉన్నాను, ఒకప్పుడు కృంగి ఉన్నాను, ఒకప్పుడు బలహీనుడై ఉన్నాను,
ఒకప్పుడు ఎన్నిక లేని వనుకున్నాను, అందరూ విడిచిపెట్టే స్థితిలో ఉన్నాను, రోగిని కనుక నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ నా యేసయ్య ప్రేమ చేత నన్ను పట్టించుకున్నాడు, నా దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. నాలో నుండి నా రోగాన్ని ఆయన బయటికి తీసేశాడు, నేను స్వస్థత పొందాను అని చెప్పని సాక్ష్యము అతడు సాక్ష్యము ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, నాలుగవదిగా చూస్తే దేవుని పిల్లారా, నేను ఒకప్పుడు పడి ఉన్నాను, నేను ఒకప్పుడు పడి ఉన్నాను, నన్ను లేవనెత్తిన వారెవ్వరు కూడా లేరు. నేను పడి ఉన్నాను, నేను పడిపోయి ఉన్నాను, నన్ను లేపిన వారెవ్వరు కూడా లేరు. కానీ యేసయ్య పడి ఉన్న నా దగ్గరకు వచ్చి నన్ను ఆయన లేవనెత్తాడు అనేటువంటి విషయాన్ని దేవుని పిల్లలారా ఈ మనిషి సాక్ష్యమిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అంతేగాక ఐదవది మనం చూసినట్లయితే ఇదంతా జరుగుటకు కారణం యేసు మాట చేత మాత్రమే అంటాడు ఆయన సాక్ష్యంలో. ఇది యేసయ్య మాట చొప్పున మాత్రమే నాకు ఇంత అద్భుతం జరిగింది అంటాడు. యేసయ్య మాట చొప్పున, దేవుని మాట చొప్పున, దేవుని మాట ఎంత అద్భుతమైంది, దేవుని మాట ఎంత ఆశ్చర్యకరమైంది. ఈ లోకం అంతా కూడా శూన్యములో నుండి సమస్తములోనికి వెలుగులోనికి ఉనికిలోనికి రావటానికి గల కారణం దేవుని మాట మాత్రమే. అందుకే ఆదికాండములో దేవుడు అన్నాడు, ఇది కలుగునుగా కనగానే అది కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం, ఇది జరుగుగా కనగానే ఇది జరుగుగాక. దేవుని మాట అగ్ని వంటిది, దేవుని మాట శక్తివంతమైనది, దేవుని మాట గంభీరమైనది, ఉనికిలోనికి శూన్యములో ఉన్న సమస్తాన్ని కూడా ఉనికిలోనికి తేగలిగినటువంటిది దేవుని యొక్క మాటని నేను తెలియచేస్తున్నాను. ప్రియులారా, అతడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను ఈ స్థితిలోనికి, ఇంత ఆరోగ్యములోనికి, ఇంత స్వస్థతలోనికి, ఇంత ఘనతలోనికి, ఇంత మహిమలోనికి, ఇంత ఆశీర్వాదములోనికి నేను వచ్చాను అంటే దానికి కారణం దేవుని మాట మాత్రమే. అందుకే దావీదు మహారాజు కూడా ఒక మాట అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధలలో నాకు అది నెమ్మది కలగజేస్తా ఉంది అంటాడు. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నాకు నెమ్మది కలగజేస్తా ఉంది. నిజమే ప్రియులారా, దేవుని మాట నెమ్మదినిస్తుంది, దేవుని మాట మనిషిని బ్రతికిస్తుంది. లాజరు అనేటువంటి వ్యక్తి చనిపోయి సమాధిలో పెట్టబడితే అతడి శరీరం కుళ్ళిపోయిందని తన బంధువులేమి, తన రక్త సంబంధులేమి, తన గ్రామస్తులేమి, ఇరుగుపోరు తన స్నేహితులేమి అందరూ కూడా అనుకుంటున్నటువంటి వేళలో ప్రభు అని యేసు క్రీస్తు వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన శక్తివంతమైన మాటను విడుదల చేశారు. ఏంటో తెలుసా, లాజరు బయటకు రమ్మనగానే వెంటనే చనిపోయినటువంటి లాజరు, కుళ్ళుపోయాడు అనుకునేటువంటి లాజరు దేవుని మాట శక్తి చేత అతడు స్వస్థత పొంది, విడుదల పొంది, బ్రతికించబడి మరల నడుచుకుంటూ అతడు రావటం మనము లేఖనాల్లో చూస్తాం. దేవుని మాట ఎంత గొప్ప అద్భుతం. మత్తయి సువార్త 8:1 వచనంలో దేవుని పిల్లలారా అక్కడ కుష్ఠిరోగి యేసు దగ్గరకు వస్తాడు. అతడి శరీరం అంతా కుష్ఠే, అతడికి ఏమాత్రం స్వస్థత లేదు. తల మొదలుకు నరికాలు వరకు అతడు భయంకరమైన కుష్ఠి చేత కొట్టబడుతున్నాడు. అలాంటి స్థితి కలిగినటువంటి ఆ మనిషిని ఊరు వెలపటకు తరిమివేశారు. మంచినీళ్ళు ఇచ్చేవారు లేరు, అన్నం పెట్టేవారు లేరు, పలకరించేవారు లేరు, ఆదరించేవారు లేరు. ఎంతో ఘోరాతి ఘోరమైన స్థితిలో అతడు బ్రతుకుతున్నటువంటి తరుణంలో యేసు ఆ ప్రాంతానికి వెళ్ళినందువలన యేసు దగ్గరకు ఆ కుష్ఠిరోగి వచ్చి అతడు అంటున్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవని ప్రార్థనపడతాడు. నీకిష్టమైతే, దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి, మీ పరిస్థితులు ఎలా ఉన్నావో నాకు తెలియదు, మీ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు, మీరు ఎక్కడ ఎలా పడి ఉన్నారో నాకు తెలియదు, మీకు ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, మీరు ఏ బలహీనతలు ఉన్నారో నాకు తెలియదు, ఏ కష్టములో కన్నీళ్ళు ఉన్నారో నాకు తెలియదు, ఏ ఆదరణ లేకుండా అందరూ వదిలేసిన స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఒంటరి బ్రతుకు బ్రతుకుతూ జీవితాన్ని సాధించాలని పరిస్థితులు ఉన్నారేమో నాకు తెలియదు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను సంధిస్తున్నాడు, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను ఘనపరచడానికి,
నీవు ఆయనకు సాక్ష్యంగా ఉండటానికి దేవుడు నిన్ను ప్రేమించి నీతో ఈరోజు మాట్లాడుతున్న సంగతిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సోదరి సోదరుడా, ఆ కుష్ఠరోగి చమాట చెప్పుగానే యేసు ప్రభువారు వెంటనే చేయి చాచి వాణ్ణి ముట్టి వాణ్ణి బాగు చేసిన శుద్ధుడు కమ్మన్నాడంట. ఆయనే శుద్ధుడు కమ్ము, వెంటనే ఆ వ్యక్తి శుద్ధుడైనాడు. అరికాలు మొదలుకొని తల వరకు అతడు కుండేటువంటి బలహీనత అంతా కూడా యేసు మాట చొప్పున శుద్ధిగా మారిపోయింది. దేవుని పిల్లారా, పాపములో ఉన్నావా? శాపములో ఉన్నావా? అపవిత్రతలు ఉన్నావా? అనురాగరహితములో పడిపోయినావా? ఎందుకు కొరగాని వ్యక్తిగా ఉన్నావా? ఎందుకు ఎవరు పట్టించుకొని స్థితిలో ఉన్నావా? దీన స్థితిలో ఉన్నావా? దరిద్రాన్ని అనుభవిస్తున్నావా? శాపాన్ని అనుభవిస్తున్నావా? కోర్టు కేసులు ఇరుక్కుపోయినావా? ఇబ్బందులున్నా కుటుంబం విచ్ఛిన్నమై బాధపడుతున్నావా? తల్లిదండ్రులకి అవిధేయుడైపోయి బాధపడుతున్నావా? ఎవరు గౌరవం లేక ఎవరు విలువివ్వక బాధపడుతున్నావా? నోనో, బాధపడాల్సిన పని లేదు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ అయింది. నిన్ను ఆయనంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నీ మీద ఇప్పటిది కాదు, నీ తల్లి గర్భంలోనికి నువ్వు రాకముందే దేవుని ప్రేమ చేతే ఆయన నిన్ను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చాడు. నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఆయనకు ఒక తలంపు ఉంది, నీ పట్ల ఆయన ఎన్నో ఆశను కలిగి ఉన్నాడు. దావీదు మహారాజు 139 కీర్తనలో ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, నన్ను గూర్చి నీకున్నటువంటి తలంపులు నేను లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను ఎక్కువై ఉన్నవి అంటాడు. ఇసుక కంటే ఎక్కువ నీ నా గురించి, భారతదేశంలో ఉన్న మనిషి గురించే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పట్ల దేవునికి ఉన్న తలంపులు ఇసుక కంటే ఎక్కువైనవి. ఎన్నో ఆలోచనలతో దేవుడి లోకానికి మళ్ళీ తీసుకుని వచ్చాడు. ఎన్నో తలంపులతో దేవుడి లోకానికి మళ్ళీ తీసుకుని వచ్చాడు. ఎన్నో ఆలోచనలతో దేవుడు ఈ లోకానికి మళ్ళీ తీసుకుని వచ్చాడు. అయితే ప్రియులారా, ఈ లోక ఆకర్షణలకు లోనై ఈ లోకము ఉన్నటువంటి విషయాల్లో నువ్వు చొరపడి నువ్వు అనేక విధాలుగా కట్టుబడి నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తివిగా అయిపోయి దేవుని ప్రేమ నా మీద లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, అందరిలాగా దేవుడు ఉన్నాడు లేదు అన్నట్లుగా నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. దయచేసి గమనించు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు ఏమనంటే, ఇదిగో నీవు స్వస్థత పొందు, ఇదిగో నువ్వు శుద్ధుడివి కమ్ము, ఇదిగో నువ్వు నడిచి వెళ్ళిపో, ఇదిగో నువ్వు లేచి రా అని దేవుడు నిన్ను పలుకుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని పిల్లారా, శక్తివంతమైన దేవుని మాట రోగిని స్వస్థపరచగలదు, శక్తివంతమైనటువంటి దేవుని మాట చనిపోయిన వారిని కూడా బ్రతికించగలదు. మంచం మీద ఒకవేళ ఉన్నావేమో నీవు సమస్యతో, మందులు వాడి 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 నీ శరీరం పనికి మాలిందిగా నీకు నీ దృష్టికి అయిపోయిందేమో, ఎంతో బలహీనత అయిపోయి నువ్వు లేవలేని స్థితిలో ఉన్నామేమో. భయపడద్దు, ఈరోజు దేవుడి శక్తి గలవాడు. శక్తిగల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచగల సమర్థుడు. దేవుని పిల్లరా, ఆయన నిన్ను బాగుపరచగల సమర్థుడు, ఆయన నిన్ను లేవనెత్తగల సమర్థుడు. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో దేవుని సేవకునిగా మాట్లాడుతున్నాను. యేసు క్రీస్తు నామములో శక్తివంతమైన ప్రభు యొక్క మాట నేను విడుదల చేస్తున్నాను. ఈ వాక్యం వింటుండగానే నీలో ఉన్న వ్యాధి నిన్ను విడిచిపెట్టుండగాక, నీ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నీలో ఉన్న సమస్య నిన్ను విడిచిపెట్టునగాక. శక్తిగల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోదరి సోదరుడా, యేసుక్రీస్తు నామములో నేను నిన్ను బ్రతిమలాడి చెప్పే విషయం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలోనికి నువ్వు వస్తే నిన్ను ఆయన స్వస్థపరిచి ఆయన నిన్ను తన సాక్షిగా వాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా చివరిగా ఆరవదిగా నేను చెప్పి ముగిస్తాను, అదేంటంటే, దేవుడు నీ మీద ఉన్న ప్రేమ చేత ఆయన నీ పాపములు కొరకై కల్వరి సిలువలో బలైపోయాడు. నీ మీద ఉన్న ప్రేమ చేత, నా మీద ఉన్న ప్రేమ చేత, సర్వలోకం మీద ఉన్న ప్రేమ చేత నీ పాపపు స్థితిని ఆయన భరించి, నీ శాపపు స్థితిని ఆయన భరించి, నీకున్నటువంటి వ్యాధిని ఆయన భరించి, బైబిల్ చెప్తుంది యెషయా గ్రంథ 53 అధ్యాయములో, ఆయన నీ వ్యసనములను భరించను, ఆయన నీ వ్యసనములను భరించను, చూడనల్లని వానిగా మారిపోయాడు, శాపగ్రస్తుడిగా మారిపోయాడు, నిన్ను ధనవంతునిగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు, ఆయన సిలువలో ఒకడు తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు,
ఆయన నీ గురించి మొక్కు మీద ఉమ్మి వేయించుకున్నాడు. ఆయన నీ గురించి తన రక్తాన్ని చిందించాడు. ఆయన నీ గురించి ఆయన తన ప్రాణాన్ని సిలువలో దారపోసాడు. ఆయన నీ కొరకే రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెప్పాడు, దేవుడు తన ప్రేమను మన యెడల వెల్లడిపరిచాడు. ఎలాగ జరిగింది అది అంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పాపులంగా ఉండగానే పరిశుద్ధులను నీతిమంతుల కొరకు చనిపోయేవారు ఎవరు లేరు. యేసు క్రీస్తు యొక్క ప్రేమ లేక దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధుడైన తండ్రి యొక్క ప్రేమ, దేవాది దేవుని యొక్క ప్రేమ మన విషయంలో ఏం చేశాడు అంటే, మనమింకను పాపులమై ఉండగానే, మనమింకను శత్రువులమై ఉండగానే, మనమింకను అపవిత్రులమై ఉండగానే, మనమింకను నాశనకరమైన స్థితిలో ఉండగానే, మన పాపపు భయంకరమైన మురుకులో మనము నాశనమైపోతుండగానే, మన కొరకు పరలోకమును విడిచిపెట్టి భూలోకమునకు అరుదించి 33.5 సంవత్సరాలు లోకంలో ఉండి 3.5 సంవత్సరాల పరలోక సంబంధమైనటువంటి సువార్తను ఆయన ప్రకటిస్తూ యాజకుడుగా మారిపోయి సేవకుడిగా మారిపోయి ఆయన తలవాల్చుకుంటూ కూడా స్థలము కూడా లేకోకుండా వ్యాధిని చెందుతూ ఆయన చివరకు సిలువ మీదకు వెళ్ళి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించి వేశాడు. ఆయన రక్తపు ధారలే బైబిల్ చెప్తుంది. యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచునని చెప్పబడింది. కనుక యేసు రక్తము చేత నీవు కడగబడాలని, నువ్వు పవిత్రుడు అవ్వాలని, నీ పాప పంకిలమంతా కూడా తొలగిపోయి నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని, నీచాది నీచమైన స్థితి నుండి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళాలని ప్రభు ఇష్టపడి ఆయన నీ కొరకు ప్రాణాన్ని అర్పించాడు. సోదరి సోదరుడా వింటున్నావా, దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నిన్ను మాట్లాడి నిన్ను స్వస్థపరిచి నిన్ను లేవనెత్తి నిన్ను విడిపించి ఆయన నిన్ను తన సాక్షిగా నిలబెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. అందుకని ఇక్కడ 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అంటాడు. నువ్వు లేచి నడుచుకుంటూ వెళ్ళిపో అంటాడు. నువ్వు స్వస్థత పొంది వెళ్ళిపో అంటాడు. నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోమంటాడు. దేవుని పిల్లారా, ఇంత సాక్ష్యం ఈ వ్యక్తి ద్వారా దేవుడు పొందటానికి ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినమందు మరి నీ పరిస్థితి ఏంటి? నీవు నిజంగా దేవుని ప్రేమించి ఆయన ప్రేమలోనికి వస్తావా? ప్రభు యేసు క్రీస్తును నీ స్వరక్షకునిగా అంగీకరిస్తావా? చాలామంది చెప్తుంటారు, నాలో ఏ పాపము లేదు, నాలో ఏ అపవిత్రత లేదు, నాలో ఏ చెడు లేదు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ దేవుని పిల్లరా, బైబిల్ చెప్తుంది రోమాపత్రిక 3:23లో ఏమని చెప్పబడిందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులరా జాగ్రత్త, దేవుడు అనుగ్రహించు మహిమ అనేది ఒకటి ఉంది. దేవుని రాజ్యముందు నీ కోసం దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ భయంకరమైన లోకములో మనం 60 లేక 70 లేక 100 సంవత్సరాలు ఉండవచ్చును, కానీ ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టక తప్పదు. మనం విడిచిపెట్టిన తర్వాత మన కొరకు ఒక మహిమ రాజ్యాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. ఆ మహిమ రాజ్యములో మనం ఉండటానికి ఈ లోకములో మనము యేసు దగ్గరకు వచ్చి ఆయన రక్తము చేత కడగబడి ఆయన ప్రేమను మనం పొందుకొని ఆయనలో మనం ఉండాలి. నువ్వు పాపివి కాదు అంటే దేవుని వాక్యం దానికి అంగీకార భావం తెలపలేదు. కానీ నువ్వు పాపివని మాత్రం ఘంటాపథంగా దేవుని వాక్యం నీకు తెలియజేస్తుంది. పాపానికి 3 మెట్లున్నాయి. 1, ఆజ్ఞాతిక్రమమే పాపం. 2, నీ తల్లి గర్భములో నుండి నువ్వు వచ్చినందుకు అది పాపం. 3, గర్వమే పాపం. కనుక ఈ 3 పాపాల మధ్య చిలవల పలవలుగా పాపము విస్తరించి లోకమంతా అల్లుకుని పోయి మనుషులందరినీ కూడా ఆ పాపపు నైజ్యములోనికి,
ఆ పాపపు అనుభవాల్లోనికి, ఆ పాప శాప ఆ మురికిలోనికి వారిని తీసుకుని వెళ్ళిపోయి వారికి తెలియకుండానే వారిని నరకానికి నడిపిస్తా ఉంది. నరకము నుండి నిన్ను తప్పించడానికి యేసయ్య ఈ లోకానికి ఆయన వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి అందుకే వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి అందుకే వచ్చాడు. నిన్ను పడినటువంటి నిన్ను, శాపగ్రస్తమైన నిన్ను, రోగివైన నిన్ను, పాపివైన నిన్ను, నాశనకరమైన నిన్ను, నరకానికి వెళ్ళిపోతున్న నిన్ను ఆయన విడిపించి ఆయన తన నిత్య రాజ్యమునకు నిన్ను తీసుకుని వెళ్ళి నిన్ను ఆశీర్వదించడానికి ఈ లోకములో నిన్ను ఆయనకు సాక్షిగా దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు, దేవుడు చేసిన మహిమ కార్యాలు, దేవుడు చేసిన బలమైన కార్యాలు, దేవాది దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలు, ఆయన చేసిన కార్యాలు, ఇంకా చేయాలనుకునే కార్యాలు అన్నిటి కొరకు నిన్ను సాక్షిగా దేవుడు నిలబెడతాడు. ఎందరో నాకు తెలిసినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు, వాళ్ళందరి సాక్ష్యాలు నేను చెప్పడానికి సమయం లేదు, కానీ వారందరు చెప్తున్న సాక్ష్యాలు వింటే గుండె తరుక్కుపోద్ది. దేవాది దేవుడు వారిని ఎంత ప్రేమించాడో, దేవాది దేవుడు వారిని ఎంత నిలబెట్టుకున్నాడో, దేవాది దేవుడు వారిని ఎంత దీవించాడో, దేవాది దేవుడు వారిని ఎంత హెచ్చించాడో. దేవుడు నిన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. యేసయ్య దగ్గరకు రాగలవా? యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, చేతులు చాపి పిలుస్తున్నాడు, అరులు చాసి పిలుస్తున్నాడు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే, ఒకవేళ నువ్వు దైవజనుడు అయితే, ఒకవేళ నువ్వు దేవుని పిల్లల కుటుంబంలో చెందినవాడవైతే, దేవాది దేవుడు ఇంకా నిన్ను బలపరచడానికి, నీ విశ్వాసంలో బలపరచడానికి, ఇంకా నిన్ను పరిశుద్ధతలు బలపరచడానికి, ఇంకా నీ దేవుని నీతిలో బలపరచడానికి, ఇంకా దేవుని కొరకు నువ్వు బలంగా ఎదగటానికి, ఇంకా దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడటానికి, ఇంకా దేవుని కొరకు బలమైన ఆత్మ అభిషేకం పొందటానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అక్కడ ఆగిపోవద్దు, పడిందో చాటే, లే పైకి, అక్కడి నుంచి పైకి లేవు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను వర్ధల చేస్తాడు. అట్టి కృప దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు దయచేయునుగాక. ఆమెన్. దైవాశిస్సులు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుని పిల్లారా, ఒక చిన్న విషయం చెప్తాను. నేను బైబిల్ నుండి దేవుని చేత ప్రేరేపించబడినటువంటి ఆ ప్రేరేపణతో బైబిల్ నేర్పే భక్తి అనేటువంటి ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది. కనుక ఈ పుస్తకం అందుబాటులో ఉంది. దయచేసి ఎవరైనా ఈ పుస్తకం కావాలని మీరు అనుకుంటే సహోదరుడు మరి సాగర్ గారిని, ప్రార్థనా టీవీ యాజమాన్యాన్ని మీరు సంప్రదిస్తే వారు నాకు తెలియజేస్తారు. ఈ బుక్ మీకు అందుబాటులోకి నేను ఇస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. ఇందులో చాలా విషయాలు, చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని మీరు చదువుకొని, బోధకులైనా ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి, మీరు సంఘాల్లో చక్క చెప్పుకొని మీరు దీవించబడొచ్చునని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎవరిని విమర్శించలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు. కేవలం లేఖన ఆధారాలతోనే బైబిల్ ఎలాంటి భక్తి చేయమని మనకు చెప్తుందో అలాంటి భక్తిని చేయటానికి దేవాది దేవుడు నా చేత ప్రేరేపించబడిన రాసినటువంటి బుక్ మీకు అందుబాటులో ఉంటుంది. దయచేసి బుక్ను మీరు పొందవచ్చని నేను తెలియజేస్తున్నాను. రెండవదిగా నేను రాసినటువంటి పాటలు, ఇందులో 50 సాంగ్స్ ఉన్నాయి. దేవుని ఆత్మ చేత నేను మరి రాసినటువంటి సాంగ్స్, నా సేవానుభవం, నా సాక్ష్యం, దేవుడు నాకు ఇచ్చిన కృప, ఇవన్నీ కలుపుకొని దేవుని ప్రేరేపణ చేత రాసినటువంటి సాంగ్స్ ఇవి. ఇవి కూడా ఉన్నాయి. ఈ పాటల పుస్తకం కావాలన్నా మీకు అందుబాటులోకి వస్తుంది. దయచేసి ప్రార్థన టీవీ బ్రదర్స్ని సంప్రదించండి, వారు మీకు అనుగ్రహిస్తారు. మాకు వాళ్ళు దగ్గరగా ఉంటారు, మేము వారికి దగ్గరగా ఉంటాం. అందరం కలిసి దేవుని పని చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. దైవాశిస్సులు. ప్రతిక్షణం కనిపెట్టెదా, పరిపూర్ణమవు నా జీవితం.